గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మాగ్లెవ్ చైనా లాంచ్ చేస్తుంది. ఈ రైలుతో 1000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2.5 గంటల్లో చేరుకోవచ్చని డ్రాగన్ కంట్రీ పేర్కొంది. ఇదే దూరానికి విమానంలో వెళ్తే సుమారు 3 గంటల సమయం పడుతుంది చైనా అంటుంది. విద్యుత్ అయస్కాంత సాంకేతికతతో దీనిని నడుపుతారు. క్వీన్ జోకోలు ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చారు. భూమి మీద ఉండే అన్ని వాహనాల్లోకెల్లా ఈ రైలే వేగవంతమైందని చైనా వెల్లడించింది. అక్టోబర్లో ఈ రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. 2020 జూన్లో పరీక్షించారు. ఈ రైల్లో 2 నుంచి 10 బోగీలు ఉంటాయని, ఒక్కో బోగీలో 100 మంది ప్రయాణించవచ్చు. ఇక దీనికి చక్రాలుండవు, ఇంజన్ కూడా ఉండదు. రైలుకు ఇరువైపులా కింద ప్రత్యేకంగా తయారు చేసిన అయస్కాంతాలుంటాయి. వీటిలో విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు కలిగే ఆకర్షణ వికర్షణాల వల్ల రైలు ముందుకు కదులుతోంది. రైలుకు మాగ్లెవ్ రైలుకు చాలా వ్యత్యాసం ఉంది. సాధారణ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయి, కానీ ఈ మాగ్లెవ్ రైలుకు పట్టాలున్నా పట్టాలపై పరుగులు తీయదు. పట్టాలకు తాకకుండా విద్యుత్ అయస్కాంత శక్తితో గాల్లో కొంత ఎత్తులో రైలు నడుస్తోంది. చైనా గత 2 దశాబ్దాలుగా మాగ్లెవ్ రైళ్ల టెక్నాలజీను ఉపయోగిస్తోంది. పరిమిత సంఖ్యలో ఈ తరహా రైళ్లు చైనాలో నడుస్తున్నాయి. జపాన్, జర్మనీ వంటి దేశాలు కూడా మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.